ఇక గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇట్లా లైవ్ చూద్దాం. ఖాళీలు కావచ్చు, ఆర్టీసీలో ఉన్న కార్మికుల యొక్క కార్మిక నియామకాల నుంచి ఖాళీల భర్తీ వరకు, విద్యుత్ శాఖలో ఉన్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉన్న వాళ్ళను మీరు రిక్రూట్ చేస్తామన్నారు. నేను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మంజూరైన ఉద్యోగాల ఖాళీల మీద, సింగరేణి కార్మికుల నియామకాల మీద, విద్యుత్ శాఖలో ఉన్న ఖాళీల నియామకాల మీద, ఆర్టీసీ విధానం మీద ఈ మూడు నిరుద్యోగుల సమస్యల మీద మీరు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారా? శ్వేతపత్రం విడుదల చేయడానికి మీరు సిద్ధమా అని చెప్పి కేసీఆర్ గారిని నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలక పాత్ర పోషించి సకల జనుల సమ్మె నుంచి మిలియన్ మార్కు వరకు ఈ తెలంగాణ ప్రాంతాన్ని అత్యంత అద్భుతమైన నైపుణ్యం ఉన్న ఎంతో మంది కవులు, కళాకారులు, జర్నలిస్టులు కలిసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ప్రతి గ్రామంలో కుల సంఘాలు, మత పెద్దల కానీ మొదలు పెడితే తెలంగాణ సమాజం అంతా నడుము బిగించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. జేఏసీలు పెడితే జెండాలు పెట్టిండ్రు, కేసీఆర్ వస్తే దండాలు పెట్టిండ్రు, ఆయన కోరుకుంటే ప్రాణాలు అర్పించిండ్రు. ఇవాళ ఉద్యమకారుల మీద ఉన్న కేసులు, నీ కుటుంబంలో ఉన్న తెలంగాణ ఉద్యమ సందర్భంగా కేసీఆర్, కేఆర్ హరీష్, కవిత వీళ్ళ మీద పెట్టిన రైల్వే కేసుల నుంచి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసులన్నింటినీ కూడా మీరు తొలగించుకున్నారు. కానీ ఉద్యమకారుల మీద పెట్టిన కేసులు తొలగించలేదు, ఈ రోజు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే కూడా కేసుల వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వేలాది మంది ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళ మీద కేసులు ఎందుకు